ఎంపీలుగా పనిచేశారు కనుక రెండు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళని ఆయన పిలిచారు. ఒకవేళ ఆ కారణంగానే బాలశౌరికి సీట్ నిరాకరించేట్లయితే, అదే బాలశౌరి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎవరో డిస్టర్బెన్స్ ఉందండి, అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో బాలశౌరి చేరాలి. కానీ ఆ విధమైనటువంటి ప్రయత్నాలు మనకి ఎక్కడ కనపట్టలేదు. మరి మిగిలినటువంటి పార్టీల సంగతి ఏమిటి, డాక్టర్ సంజయ్ కానివ్వండి లేకపోతే ఇంకా ఇతర ఎంపీలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వైసీపీ నుంచి ఆయన కూడా బయటకు నెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారని, చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయనే తన్ను, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ఒక సంక్షోభం అనండి, రాజకీయ పరమైనటువంటి గందరగోళానికి ఇది నిదర్శనం తప్ప మరొకటి కాదు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎంతమంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ విధమైనటువంటి పక్కదారులు పడతారో లేకపోతే వైసీపీని ఖాళీ చేస్తారో మనం చూడాల్సి ఉంది. అందుకని ఇది ప్రారంభ రోజులు మాత్రమే. అంటే ఎంపీలు ఎమ్మెల్యేల స్థానచలనం మీద, సీట్ల మార్పిడి మీద, సిట్టింగ్ లో అసహనం వస్తుంది, రిబల్స్ గా దిగేందుకు చాలా మంది అసంతృప్త ఎమ్మెల్యేలు చాలా రెడీగా ఉన్నారు. కొన్ని చోట్ల కొత్త ఇన్ఛార్జీలకు సహాయ నిరాకరణ ఎదురవుతుంది, అధికార పక్షానికి అనూహ్య తలనొప్పులు వస్తున్నాయనేది ఒక వార్త. అది వాస్తవం అండి, అది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఏం చెప్పినప్పటికీ అది వాస్తవం. ఎందుకు అంటే వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా లేదా బీఆర్ఎస్ బీజేపీ ఇట్లా ఏ పార్టీని చూసుకున్నప్పటికీ ఇవాళ అధికారం పొందటమే ప్రధాన లక్ష్యం. ఆ అధికారం ఒకవేళ అధికారానికి వస్తే ఆ పార్టీలో పదవులు పొందటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్. అవి దక్కనటువంటి వాళ్ళు లేదా అధికారం రాదు అనుకున్నటువంటి వాళ్ళు ఇంకా ఆ దుకాణం వైపు ఎవరు చూడరు. వాళ్ళంతా రాజకీయాలు అనేటువంటివి పెట్టుబడి బిజినెస్ గా మారిపోయాయి. రెండోది, అనేక మంది రాజకీయ నాయకులు వెంచర్ క్యాపిటలిస్టులుగా తయారయ్యారు. చూసాం మనం తెలంగాణలో ఎట్లా ఫిరాయింపులు, ఎందుకంటే వాళ్ళు ఇదిగో మేము మా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, మేము మా దగ్గర 150 కోట్లు ఉన్నాయి, మీరు మాకు సీట్ ఇస్తారా లేదా అని ప్రధానమైనటువంటి పార్టీల దగ్గర వీళ్ళు బేరం పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ఎక్కడ వాటంగా ఉంటే అక్కడ పెట్టుబడి పెడతారు, లాభాలు సంపాదించుకుంటారు, పోతారు. వచ్చే ఎన్నికల నాటికి మరొక పార్టీ ఏదైనా వాటంగా ఉండేట్లయితే ఆ పార్టీకి అదే విధమైనటువంటి పెట్టుబడి. వెంచర్ క్యాపిటలిస్టులు పారాచూట్ బ్యాచీలు తప్ప నిజంగా జనానికి పార్టీల్లో చేరి లేదా అధికారంతో సేవ చేద్దాం అనేటువంటి వాళ్ళు ఇవాళ ఏ పార్టీలో కూడా లేరు అనేటువంటిది వీళ్ళ చర్యల ద్వారా రుజువు చేస్తున్నారు, వాళ్ళకే వాళ్ళే రుజువు చేస్తున్నారు. ఇక తేల్చుకోవాల్సిన జనమే ఇలాంటి వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి వైఖరి తీసుకోవాలి అనేది. రైట్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. మీకు భోగి ప్రేక్షకులందరికీ, మీకు అందరికీ అతిథులకు భోగి శుభాకాంక్షలు, ఇందాక మర్చిపోయాను సారీ. రైట్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నిన్న జగన్ సారీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీని ఎట్లా చూస్తున్నారు? వడివాడిగా అడుగులు పడుతున్నాయి, ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు? మీట్లో ఉన్నారు సార్, టీవీ ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా భోగి రేపటి నాటి సంక్రాంతి కనుమ మొత్తం ఈ సంక్రాంతి ఏదైతే పొంగల్ ఉందో తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిపేటువంటి రైతుల పండుగగా ఉన్నటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు రైతు విభాగం తరఫున. చర్చలోకి వస్తే వెంకట్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలవటం ఉమ్మడిగా కార్యాచరణని మరోసారి వాళ్ళు లోతుగా చర్చించడం, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైనటువంటి అన్ని విషయాల పట్ల కూడా సమగ్రంగా చర్చించుకునే దానికోసం ఒక పూర్తి స్థాయి అవగాహనతో ముందుకు నడిచే దానికోసం ఈ భేటీ అనేది చాలా కీలకంగా ఉపయోగపడబోతా ఉంది. ఈ భేటీతోటి తాడేపల్లి రాజప్రసాదంలో ప్రకంపనలు ప్రారంభమైనవి. ఇప్పటికే ఒకవైపున జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఒక రుజువు చేసుకున్నాడు, నేను రాజకీయవేత్తను కాను, నేను ఒక అసమర్థుడైనటువంటి రాజకీయవేత్తను, ఒక సమర్థవంతమైనటువంటి దోపిడీదారుణ్ణి,
అని తనకు తనే సర్టిఫై చేసుకున్నాడు. మరోసారి సమాజం అర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నటువంటి విషయాన్ని, మాట్లాడుకుంటూ ఉన్న విషయాన్ని ఈ రోజు మరోసారి దాన్ని రుజువు చేసుకున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ పార్టీలు సహజంగా మొత్తం ప్రజాభిప్రాయాన్ని, పార్టీ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పార్టీ కాదు, పార్టీలో చాలా మంది వివిధ స్థాయిల్లో పనిచేసి ఆ వైఎస్ఆర్సిపి అనేటువంటి దాన్ని ఆ స్థానంలో నిలబెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా ఆ వ్యవస్థ ఉంటుంది. మిగతా రాజకీయ పార్టీల్లో ఏంటంటే కాంగ్రెస్లో అయినా తెలుగుదేశంలో అయినా బీజేపీలో అయినా ఇతర జనసేన ఇలాంటి పార్టీల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీ యొక్క ఆలోచనని అర్థం చేసుకుని పార్టీ క్యాడర్ ని ఏ విధంగా సమాయత్తం చేయాలి అనేటువంటిది చూస్తుంటుంది. అంటే యుద్ధానికి పోయేటప్పుడు సైన్యం ఏ విధంగా అయితే మన చరిత్ర చదువుకున్నటువంటి దాంట్లో రాజులు రంగప్పల దగ్గర నుంచి ఆ చతురంగ బలాలు, కాల్ బలం అయితేనేమి, అశ్విక దళాలు అయితే ఆ రోజుల్లో నుంచి వాయు సముద్ర ఆర్మీస్ ని ఎలా సిద్ధం చేస్తారో రాజకీయ పార్టీలో కూడా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కేడర్ నంతా సమాయత్తపరిచి వాళ్ళకి అవసరమైనటువంటి దీన్ని చేయాలి. ఇది మిగతా రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తనేదో మాంత్రికుడు అయినట్టు, ఇక రాజకీయ పార్టీ అంటే మిగతా కేడరు ఎన్నికలతో వాళ్ళందరికీ సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి శక్తి ఏదో అధికారాన్ని తనే తెచ్చి పెడితే మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో పావుల్లాగా, లేదంటే రాజకీయాల్లో బ్రోకర్ల లాగా మాత్రమే వాళ్ళు ఉండాలి, అంతకు మించి వాళ్ళకి ఏ శక్తులు లేవు అనేటువంటి దుర్మార్గమైన అభిప్రాయం. ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది? శ్రీనివాస్ రెడ్డి గారు ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది? అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ కూడా త్వరలోనే మీ అందరికీ ముందుగా మా దాకా వచ్చే కన్నా ముందుగా మీకే తెలిసేటువంటి పరిస్థితి కూడా ఉంది, చర్చిస్తున్నారు. పండుగ తర్వాత సంక్రాంతి కానుకగా ముందు రావాల్సింది, పండుగ తర్వాత దీని మీద ఒక క్లారిటీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా అప్రజాస్వామికంగా ఏదంటే దాన్ని అబద్ధాలు చెప్పేసి